నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఏడ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వెక్కిరించిన ఎమ్మెల్యేలు, ఎగతాళి చేసిన ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు, ఏ పార్టీలోనైనా సరే ఆ పార్టీ అధినేత నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, నిర్వేదంలో ఉంటే పాప ఆయన కొంచెం ఉత్సాహపరచడానికి చప్పట్లైనా కొడతారు, కొంచెం ఓదారుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్సాహపరిచే కార్యక్రమం కానీ, ఆయన్ని ఓదార్చే కార్యక్రమం కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ఈ సమావేశాన్ని మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమాయత్తం కోసం, అలాగే రెండు కార్యక్రమాలని ప్రకటించడం కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరితో కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం నిర్వహించి నేను సిట్టింగ్లకి చాలామందికి టిక్కెట్లు ఇస్తూ ఉన్నాను, కానీ కొంతమందికి టిక్కెట్లు ఇవ్వలేకపోతూ ఉన్నాను, మీరు అన్యదా భావించకండి, కానీ మీరు నా మనుషులే అన్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, రాబోయే 6 నెలలు మనకు చాలా కీలకం, 2 నెలల పాటు మనం జనంలోనే ఉండాలి అని కూడా ఆయన మాట్లాడారు. అదే క్రమంలో 2 కార్యక్రమాలు ప్రకటించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి, వై ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అని ప్రజలకెళ్ళి వివరించండి. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రజల బాగోగులు అడగండి, వాళ్ళ ఆరోగ్యం గురించి వాకపు చేయండి, పరీక్షలు నిర్వహించండి అని అదొక కార్యక్రమం. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది ప్రభుత్వ కార్యక్రమం. వై ఏపీ నీడ్స్ జగన్ అనేది రాజకీయ కార్యక్రమం. కానీ అక్కడ ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ కార్యక్రమానికి తేడా తెలియకుండానే ఈ సమీక్ష నిర్వహించి ఐపాక్ ప్రతినిధి రిషిరాజ్ సింగ్ ఆయన వివరించారు. అరే, జగనన్న ఆరోగ్య సురక్ష అంటే సరే ఏదో పథకం పెట్టారు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ఎవరు వివరించాలి ఆ ప్రభుత్వ పథకం గురించి? ఆరోగ్య శాఖకు సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆ మంత్రి గారు, విడతల రజనీ గారు ఉన్నారు కదా, ఆవిడ వివరించాలి. లేదా అంటే ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వివరించాలి. కానీ రిషిరాజ్ సింగ్కి ఆరోగ్య శాఖకి ఏమైనా సంబంధం ఉందా? ఒక ప్రైవేట్ ఏజెన్సీ, ఇది ప్రభుత్వం, అది కూడా ఆయనే వివరించారట ఈ సమావేశంలో. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే చాలా నిరాశ, నిస్పృహ ఈ సమావేశంలో కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం ఎక్కడా కూడా ఉత్సాహం లేదు. ఆయన ఉత్సాహపరచడానికి ఎమ్మెల్యేలు కూడా కనీసం చప్పట్లు కూడా సరిగ్గా కొట్టలేదు. వాళ్ళు కూడా ఒక రకమైన నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. అది చాలదు అన్నట్లు ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం, లోకేష్ గారిని కూడా జైలుకు పంపించడానికి కేసులు పెట్టడం, ఇదంతా కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ వ్యతిరేకత కాస్త మరింత పెరిగింది. సో ఇది స్పష్టంగా వైసీపీ ఎమ్మెల్యేలో, జగన్మోహన్ రెడ్డి గారిలో నిన్న సమావేశంలో కనపడింది. అంటే ఎలా ఉంది అంటే ఓటమిని ముందే ఒప్పేసుకున్నట్లుగా ఈ సమావేశం ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. దానితో పాటుగా ఈ సమావేశంలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. అవన్నీ చూశాక ఏమాత్రం డౌటే లేదు, వైసీపీ ఎమ్మెల్యేలంతా, మంత్రులంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇస్తాను, కొంతమందికి ఇవ్వలేను అన్నారు, కానీ టిక్కెట్ గురించి కూడా ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా తక్కువైపోయారు. ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది అన్నట్టు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ మరికొంతమంది ఎమ్మెల్యేలు పక్క పార్టీలో ఖర్చు వేసుకుని కూడా కూర్చున్నారు. స్పష్టంగా ఈ సమావేశంలో కనపడింది. ఒకసారి చూద్దాం ఈ సమావేశంలో జరిగిన చిత్ర విచిత్రాలు. జగన్మోహన్ రెడ్డి గారు నిరాశ, నిస్పృహలో ఉంటే ఒక రకంగా వెక్కిరింతగా ఏ విధంగా ఎమ్మెల్యేలు మొహాలు పెట్టారో కూడా ఒకసారి చూద్దాం. గేరు కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ, గడప గడప కానీ, మన ప్రయాణం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును కానీ ఇవన్నీ
ఇంకొక ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, ఇక ఈ 6 నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. ఈ మాటలో ఏమర్థమైంది? ఈ 4.5 ఏళ్ళుగా ఎంత చేశారో ఏంటో అందరికీ కూడా తెలిసిందే. కానీ 4.5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించిన సంక్షేమం కానీ, లేదు అంటే అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, నవరత్నాలు గెలిపిస్తాయని మొన్నటిదాకా పాట పాడారు. కానీ అవన్నీ ఇప్పుడు గెలిపించలేమని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ పార్టీకైనా వచ్చే 6 నెలలు కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, అది ఏ పార్టీకైనా సరే. కానీ అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి చెప్పుకోవాలి, మాకు అధికారం ఇవ్వండి, మాకు ఓట్లు వేయండి, మేము వస్తే ఏం చేస్తామనేది. వాళ్ళు ఎక్కువ కష్టపడాలి. అరే, 4.5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని పాలించి ఇంకా ప్రజలకు చెప్పుకోవాలంటే మరి దాన్ని ఏమనాలి? ఈ 4.5 ఏళ్ళుగా చేసింది ఏది కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. వెళ్ళకపోగా వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని ఆయన మాటలోనే అర్థమవుతా ఉంది. ఇన్ని రోజులు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 4.5 ఏళ్ళలో చేయని అద్భుతాలు 6 నెలల్లో చేస్తారా రాబోయే ఎన్నికల్లో? అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి అడుగు కూడా పడాలి. మీకు ఎక్కడైనా కాన్ఫిడెన్స్ అనేది ముందు నేను చెప్పిన ఫేస్లో 175కు 175 వై నాట్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. 175కు 175 స్థానాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెబుతున్న స్లోగన్. ఆ మాట అన్న ప్రతిసారి కూడా ఏ సమావేశంలో అయినా సరే కేరింతలు విజిల్స్, సరే ఎమ్మెల్యేలు కాబట్టి కేరింతలు విజిల్స్ చేయరు, కనీసం చప్పట్లన్నా గట్టిగా కొట్టారా? ఈ సమావేశంలో 150 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఉన్నారు, మొత్తం ఈ హాల్లో 200 మంది పైగానే ఉన్నారు. కానీ చప్పట్లు కొట్టిన వాళ్ళు 4 ఐదుగురు. కాబట్టి ఆ సౌండ్ మరొకసారి వినండి. 175కు 175 అని జగన్మోహన్ రెడ్డి అనగానే వచ్చిన రెస్పాన్స్ చూడండి. సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి అడుగు కూడా పడాలి. ఇంతకుముందు నేను చెప్పినాను 175కు 175 వై నాట్ అని. ఇట్ ఇస్ పాసిబుల్. మీకేమైనా పెద్దగా వినిపించినాయా చప్పట్లు? ఇంతకుముందు నేను చెప్పిన అదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే పాసిబుల్ అట. 175 గుడ్. మిగిలిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతా. పొత్తులకు సంబంధించి ఎంత భయపడతా అర్థమవుతా ఉంది. గ్రాస్ రూట్లో మనం అంత స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఇది మీ ప్రతి మనసులోనూ కూడా మీరంతకు మీరే గడప గడప తిరిగేటప్పుడు మీరంతకు మీరే చూశారు కాబట్టి. గడప గడప ఏ విధంగా జరిగింది? అట్టఫ్లాపై గమనించారు కాబట్టి. చొక్కా పట్టుకుని ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని మీరు ఆ అక్క చెల్లెమ్మలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ లెటర్లో ఉన్న విషయాలను అక్క చెల్లెమ్మలతో మీరు షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళల్లో వస్తా ఉన్న రెస్పాన్స్ని మీరు చూశారు కాబట్టి. ఇదే ముఖం మీద విశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ముందు ప్లానింగ్. అందుకనే నేను చెప్తా ఉన్నా ఇంతకు ముందు చేసిన దంతా ఒక ఎత్తు. ఇవన్నీ ప్రతిపక్షాలు చెబుతున్న మాటలు. నేను ఈ 6 నెలల్లో మనం చేయబోయేది 2 ఎత్తు. మొహాలు చూసారా? మమేకమవుతూ ప్రజల్లో లైవ్గా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, 2 ఎత్తు ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహం, ఇవన్నీ కూడా వ్యూహం సినిమా ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దీనికి సంబంధించిన ప్రతి అడుగు కూడా రాబోయే రోజుల్లో వేయాలి. మనకు విలేజ్ లెవెల్లో, గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోనూ ఉన్న నాయకులకు ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా ఆ విభేదాలను అన్ని కూడా మనం పరిష్కరించుకుని అడుగులు వేయించే కార్యక్రమం జరగాల. వీటి అన్నింటి విషయాల్లోనూ కూడా రాబోయే రోజుల్లో, ఈ నెక్స్ట్ 6 మంత్స్లో మనం పెట్టాల్సిన టార్గెట్, పెట్టాల్సిన ఫోకస్, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా
మనసులో పెట్టుకోవాల్సిన అంశం. చూసారా ముఖాలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. ఈ సమావేశంలో మరొక అంశం కూడా, ఇక్కడ మీరు చూసారా, ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ అనంతబాబు హాజరవడం పైన కూడా వైసీపీ ఎమ్మెల్యేలోనే మంత్రుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కదా ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు కదా, అతన్ని ఈ సమావేశానికి ఎలా ఆహ్వానించారు? ఇది చాలదా దళిత ఓట్లు పోవడానికి అని. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ దళితుల ప్రభుత్వం అది అంటారు, దళితులపైన ప్రేమ ఉందంటారు, ఎస్సీ కార్పొరేషన్ పక్కన పెట్టేశారు, సబ్ ప్లాన్ పక్కన పెట్టేశారు. అనంతబాబు గారు ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేస్తే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించలేదు, సరే ఏదో 6 రోజుల తర్వాత స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు పార్టీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు? అంటే ప్రజల్ని, ముఖ్యంగా దళితుల్ని మభ్యపెట్టడానికి ఆడిన నాటకమా డ్రామానా? ఇదే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎలా హాజరయ్యారు? సస్పెండ్ చేస్తూ గతంలో 2022 మే 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది, సస్పెన్షన్ ఆర్డర్స్. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయింది. పార్టీ కేంద్ర కార్యాలయం సస్పెన్షన్ ఉత్తర్వులు ఏమైనా ఎత్తేశారా? ఎత్తేస్తే అవి మరి నాకైతే ఎక్కడా తెలియదు, మరి మీ దగ్గర ఏమైనా ఉంటే ఉత్తర్వులు ఎత్తేసినట్లు పంపించోడు చూద్దాం మెయిల్కి మా TV5కి. ఇదే పరిస్థితి. ఇక ఏంటిగా ఇక్కడంతా ఓట్ల డ్రామా తప్పించి ఏమైనా నడుస్తూ ఉందా? అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్లోగన్ ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజలకు వివరించాలట. ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయి? ఏపీ డోంట్ నీడ్ జగన్ అంటూ ఉన్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి? అంటే పోలవరం పడకేయడానిక, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియకుండా ఉండడానిక వై ఏపీ నీడ్స్ జగన్? ప్రత్యేక హోదా మెడలు వంచేస్తాను అని అక్కడికి వెళ్ళి మెడలు వంచి ఏనే వస్తున్నందుక వై ఏపీ నీడ్స్ జగన్? మద్యపాన నిషేధం అని పేరు చెప్పి వేల లక్షల కోట్ల రూపాయల మద్యాన్ని అమ్ముతూ తాళిబొట్టు తెంచేస్తూ ఉన్నారే, పిచ్చపిచ్చ బ్రాండ్లు అమ్ముతూ ఉన్నారే, ప్రతి నెలా కూడా పొద్దుల సంఖ్యలో ఈ పిచ్చ బ్రాండ్ తాగి చచ్చిపోతూ ఉన్నారే. మొన్న పురంధేశ్వర్ గారు వెళ్ళి పరామర్శించారు కదా హాస్పిటల్లో, అందుక ఏపీ నీడ్స్ జగన్? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను అడ్డంగా మోసం చేసి జిపిఎస్ని మరొకదాన్ని తీసుకొచ్చి పెట్టారే, అందుక ఏపీ నీడ్స్ జగన్? మెగా డిఎస్సీ అని చెప్పి కనీసం మినీ డిఎస్సీ కూడా వేయలేదే, లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారే, అందుక ఏపీ నీడ్స్ జగన్? అమరావతిని ప్రాణం తీసేశారే, అమరావతి రాజధాని చంపేశారే, కొన ఊపిరితో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉంది, ప్రభుత్వాలు మారతాయేమో, కొన ఊపిరితో ఉన్న అమరావతికి ఊపిరి పోస్తారేమో అని. అందుక ఏపీ నీడ్స్ జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారే, రాజధాని గురించి పక్క రాష్ట్రాల వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారే, అందుక ఏపీ నీడ్స్ జగన్? 2 లక్షల ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ అన్నారే, ఇంతవరకు దిక్కు దివానం లేదు, అందుక ఏపీ నీడ్స్ జగన్? అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మోసం చేశారే, వాళ్ళని రెగ్యులేట్ చేస్తామన్నారు, అందుక ఏపీ నీడ్స్ జగన్? రైతులకి రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అని, అంటే కేంద్రంతో కలుపుకుంటే 18,500 రూపాయలు, అది కూడా ఎగరామం పెట్టేశారు, అందుక ఏపీ నీడ్స్ జగన్? వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కనీసం ఒక రివ్యూ కూడా నిర్వహించకుండా జనాన్ని వదిలేస్తూ ఉన్నారే తుఫాన్ల బారిన వరదల బారిన, అందుక ఏపీ నీడ్స్ జగన్? అన్నమయ్య డ్రామ్ కొట్టుకుపోయింది, పులిచింతల గేటు కొట్టుకుపోయింది, పోలవరం డయాఫరం వాలు కొట్టుకుపోయింది, అందుక ఏపీ నీడ్స్ జగన్? 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ని కూర్చేశారే, అందుక ఏపీ నీడ్స్ జగన్? కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, 300 వచ్చే బిల్లు ఇప్పుడు 1500 2000 వస్తూ ఉంది, అందుక ఏపీ నీడ్స్ జగన్? విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, ఆస్తి పన్ను పెంచేశారు, చెత్త పన్ను వేసేశారు, కొండలకు గుండు కొట్టేస్తూ ఉన్నారు, ఇసుక అక్రమాలు ఇసుకని దోచేస్తూ ఉన్నారు, 4,000 ఇసుక 25,000 వెళ్ళిపోయింది, అందుక ఏపీ నీడ్స్ జగన్? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ప్రతిపక్షాలపైన కేసులు పెట్టి, అంటే సింహం సింగిల్ అంటే ఏదో అనుకున్నారు, అందరినీ జైల్లో తోసేసి ఆయన కూడా తిరుగుతారేమో రోడ్ల మీద, ప్రతిపక్షాలు ఇలా విమర్శలు చేస్తూ ఉన్నాయి, అందుక ఏపీ నీడ్స్ జగన్? ఎందుకు ఏపీ నీడ్స్ జగన్ అనేది ప్రతిపక్షాలు ఏపీ డోంట్ నీడ్ జగన్ అనే స్లోగన్ని, ఆ హ్యాష్టాగ్ను కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే చాలా నిరాశ నిస్పృహలో
ఒక విధంగా ఏడ్ చేసినంత పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏడు మొహం పెట్టారు. కనీసం ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఏదో వచ్చాము క్లాస్ విన్నాం వెళ్ళిపోయాం అన్నట్లుగానే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించారు అనైతే ఈ మీటింగ్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఈ మీటింగ్ పైన, ఈ రెండు కార్యక్రమాల పైన, జగనన్న ఆరోగ్య సురక్ష కానీ, వైఐపీ జగన్ కానీ, ఈ రెండింటిపైన కూడా విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం అది ప్రజలు ఆదరిస్తారా లేదా ఏం చేస్తారు అన్నది. ఈ వీడియో పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ పైన, ఈ కార్యక్రమాలపైన వైఏపీ నిట్ జగన్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి నీడని మీరు భావిస్తూ ఉన్నారా? మీ అభిప్రాయం కూడా కమెంట్ వదిలించండి, వీడియో లైక్ చేయండి.